బీజేపీ సీనియర్ నాయకులు బాబు మోహన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు, ఏం జరిగింది? నిన్నటి వరకు పార్టీలో కొనసాగిన బాబు మోహన్ ఈరోజు నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని ఎందుకు ప్రకటించాల్సిన పరిస్థితులు తలెత్తాయి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది ఈరోజు, ఎందుకు మీ అసంతృప్తి? ఫస్ట్ లిస్ట్ పెట్టాక కొన్ని పరిణామాలు, కొన్ని టీవీలు, కొన్ని పేపర్లు బాబు మోహన్కు మొండి చేయని, బాబు మోహన్కు టికెట్ ఇవ్వలేదని, ఇవ్వరని, తండ్రి కొడుకుల మధ్య పోటీ అని, ఇట్లా రకరకాల న్యూస్లు రావడానికి కారణం ఫస్ట్ లిస్టులో నా పేరు లేకపోవడం. ఫస్ట్ లిస్టు నాకు వర్తించదు, ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి కూడా కర్త కర్మ క్రియ నేనే ఇన్ఛార్జి, ప్రతి మీటింగ్ నేనే కండక్ట్ చేశాను, బండి సంజయ్ గారి పాదయాత్ర నేనే కండక్ట్ చేశాను. నిన్నగాక మొన్న దసరా ముందు రోజు 22వ తారీఖున నియోజకవర్గ మీటింగ్ అర్జెంటుగా పెట్టమంటే రాత్రి చెప్తే తెల్లవారేసరికి నియోజకవర్గ మీటింగ్ పెట్టాను. భోజనాలు గీజనాలు అంతా ఏర్పాట్లు ఢిల్లీ నుంచి ఎవరో వచ్చారు. 15 డేస్ బ్యాక్, 20 డేస్ బ్యాక్ కూడా ఒక నియోజకవర్గ మీటింగ్ పెట్టాను. అంటే ప్రతిది నేనే, కమిటీలన్నీ వేసింది నేనే, నా ఆధ్వర్యంలో నడిచింది 5 సంవత్సరాలు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఏంటి సార్? తెలియదు, అది వాళ్ళ ఇష్టం. పార్టీ పార్టీ సాధిస్తాను, ఓకే, ఇంటిమేట్ చేయొచ్చు కదండి. మీటింగ్ పెట్టమని నాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి, మరి ఇట్లా జరుగుతుంది, నీకు ఇవ్వట్లేదు అని చెప్తే సంతోషంగా స్వీకరించేవాన్ని కదా. ఎందుకంటే నేను పదవుల కోసం, నాకు పదవులు ఏమైనా కావాలంటే నాకు ఏ పదవి వద్దు, బాబు మోహన్ పదవి చదవాలి చాలా అన్నా. నేను ఒక మాజీ మంత్రికి ఒక చిన్న పోస్ట్ కూడా ఇయ్యరా, కానీ నేను అడగల, నాకు వద్దన్నాను. కానీ ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీలకు తీసుకొని దాంట్లో మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎలక్షన్కి దీనికి మోసం, లిస్టులో పేరు, అప్పుడు లిస్టులో పేరు పంపలేదు నాది. ఇది సెకండ్ ఎపిసోడ్లో ఇస్తా ఇవన్నీ అంతే. కమిటీలో కీలక పాత్ర పోషించాలన్నారు, పాదయాత్ర బండి సంజయ్ పాదయాత్ర కూడా ఒక కీలక భూమిక పోషించాలని చెప్తున్నారు, కానీ ఎందుకు ఈరోజు ఇంత కుదుపు ఏంటి మరి మీ ప్రయాణంలో? అడుగుతారేం సార్, పార్టీ అధిష్టానాన్ని అడగాలి. అది మీరు రాష్ట్ర అధ్యక్షుని అడగండి, పాత అధ్యక్షుని అడుగుతారా, కొత్త అధ్యక్షుని అడుగుతారా, పార్టీ అధిష్టానాన్ని అడుగుతారా, మీరు అడగండి. నేను నాకు ఇట్లా జరగటం న్యాయమా అని నాకు ఒక క్వశ్చన్ వేసిన, పార్టీ స్పందనను బట్టి నా యాక్షన్ ఉంటుందని కూడా చెప్పిన, ఫర్దర్ యాక్షన్ అది మీరు అక్కడ అడగాలి. నేను కాదు కదా, టికెట్ నాకు నేర్చుకోలేను కదా. నేను ఇది ఎక్కడొచ్చింది, ఫస్ట్ లిస్ట్లో పేరు లేదు, లేకుండా నేను ఫీల్ కాలేదు. కానీ నేను ఒక సెలబ్రిటీని కనుక నాకు వచ్చే ప్రెషరు తట్టుకోలేకనే డిక్లేర్ చేసి వద్దు, నాకు ఎలక్షన్ వద్దు, ఇక నన్ను వేధించకండి, నాకు ఫోన్లు చేయకండి, ఒక్కొక్కడు ఫోన్ చేసి ఎట్ట ఊరుకుంటారన్నా, నేను ఆత్మహత్య చేసుకుంటానా ఏనా అంటున్నారు. ఓ నీకు ఇంత ఫాలోయింగ్ అని మీరు వెటకారం అని ఏదైనా అంటే అనుకోవచ్చు కూడా, కానీ నేను అందుకని చెప్పుకోలేదు. నాకు బాధ కలిగిందన్న, ఎన్ని ఫోన్లు వస్తున్నాయో, ఎన్ని వందల ఫోన్లు, రాత్రి 12 గంటలు కూడా ఫోన్లు వస్తున్నాయి సార్, ఇదేంటన్నా, ఇదేం అన్యాయం అన్నా అని పక్క పార్టీలో వాళ్ళు కూడా ఫోన్ చేసి, ఓరేమో నువ్వే బీజేపీ అని ఎత్తినేసుకున్నావు కదా, నీకే అయిందట అని ఫోన్లు చేస్తున్నారు. అసలు ఇది అవసరమా సార్? నాకు, నేను మనిషినే కదా సార్, నేను కూడా మనిషిలాగానే నేను మా అమ్మ కడుపులో పుట్టిన, ఇన్ని ఇంతమంది ప్రెషర్ అంటే, నేను సెలబ్రిటీని కాబట్టి నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు కనుక, లక్షల్లో ఉన్నారు కనుక, నాకు సన్మానం జరగని దేశమే లేదు కనుక, ఎస్ విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి నాకు, ఏమైందన్నా ఏమైందన్నా, అందుకని ముగింపించిన నా ఈ ఎలక్షన్కిగా నన్ను డిస్టర్బ్ చేయకండి, పోటే చేయను, నాకు వద్దు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి కానీ ఇంకా ముఖ్య నేతలు కానీ మిమ్మల్ని పిలిచి సంప్రదింపులు చర్చలు జరిపితే మీరు ఓకేనా? నిన్నటిదాకా ఎందుకు చేయలేదు ఆ పని? నా ఫోన్లో, నా ఫోన్లో ఎందుకు ఎత్తలేదు? ఎత్తాలి కదా సార్, 100 సార్లు ఫోన్ చేసి 100 సార్లు మెసేజ్, ప్లీజ్ అర్జెంట్. ఇంతకుముందేమో ప్లీజ్ అర్జెంట్ అని వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టేది ప్రతి మీటింగ్కి. నేను ఎందుకు ఇతను ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఒక ఆయన అన్నాడట ఒక దగ్గర వెటకారంగా, ఏ తెగ ఫోన్ చేస్తాడు ఈ బాబు మోహన్, ఇప్పుడు ఏం చెప్పాలా అన్నాడట. అదే చెప్పొచ్చుగా, నాకు పేరు చెప్తే ఇప్పుడు మీరు ఇది కింద పడేసి కింద పడిపోతారు, ఎంత బాధ అనిపిస్తుంది సార్? ఆయన రాష్ట్ర నాయకుడు నెంబర్ 1,
నెంబర్ వన్ అనాలను నెంబర్ టూ అనాలను. నా పేరు జపించిన ఆయన బాధ కలగదు సార్. ఏం మొన్నటి దాకా బెల్లం, ఇప్పుడు ఫోను, ఏం చెప్పాలి అంటే ఏమన్నట్టు సార్ అర్థం? ఏది చెప్పేది? ఉన్నదే చెప్పు, వద్దన్నావా? మీ హక్కు కదా సార్, మీ ఇష్టం కదా సార్. నేను నేను అంటలేదు, అట్లీస్ట్ ఇంటిమేషన్. ఉరి తీసేటోనికి రేపు పొద్దున్న తెల్లారుదామన్నా నీ ఉరి అని చెప్తారు కదా సార్, ఇది కూడా చెప్పరండి బీజేపీ పార్టీలో. అంటే తెలంగాణ బీజేపీ ఏకపక్షంగా అడుగులు వేస్తుంది. మీరు ముందు రోజే కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు ఈయన అని మూడు నాలుగు పేర్లు చెప్పారు. కనీసం ఆ లిస్టులో ఉండాలి కదా సార్. నేను ఆ రకంగా ఫోన్ చేయొచ్చు కదా సార్, బాధ కలగదా సార్? నాకు బాధ కలిగింది వీళ్ళు లిస్టులో పేరు లేనందుకో టికెట్ లేనందుకో కాదు సార్, క్షణానికి ఆన్సర్ చెప్పలేక ఇదే ఈ ఆన్సరే కరెక్ట్ అనుకున్నాను నేను. ఇక నా జోలికి రారు కదా సార్, నన్ను అడగరు కదా ఇక. అందుకని ముగింపు పాటు ఇచ్చిన ఇచ్చినా ఇప్పుడు సెల్ ఫోన్లు బంద్, నాలుగైదు రోజులు బంద్ ఉంటాయి. తర్వాత ఉంచితే ఆ సిమ్ ఉంచుకుంటా, లేకుంటే కొంచెం సిమ్ వేసుకొని కొత్తది పెట్టుకుంటా. జాతీయ నాయకత్వాన్ని కలిసి ఆలోచన ఉందా? అసలు ఎవరిని కలవను సార్, నాకు అవసరం లేదు సార్. నేను అవసరం ఉంటే నా దగ్గరికి వస్తారు సార్. నేను అవసరం లేనప్పుడు నేను జాతీయ కాడికి పోనీ చంద్రమండలానికి పోయినా ఎవరు దేకరు కదా సార్. బీజేపీతో బాబు మోహన్ ప్రయాణం అది సమాప్తం అనుకోవచ్చా? అది నేను చెప్పిన కదా, వాళ్ళ స్పందనను బట్టి, పెద్ద నాయకుల స్పందనను బట్టి దానికి ఆన్సర్ ఉంటుంది. నమస్తే. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి భారతీయ జనతా పార్టీలో. చాలా వరకు కూడా విభేదాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి సీటు విషయంలో కూడా తనని బాగా భేదించారు. మొదటి లిస్టులో తన పేరు లేకపోవడం చాలా అవమానంగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితులు? బాబు మోహన్కే ఈ పరిస్థితి తలెత్తిందంటే సామాన్య ఆశాబహుల పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన కూడా బాబు మోహన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తను భారతీయ జనతా పార్టీ ప్రచారంలో కానీ, ఎన్నికల్లో కానీ, పోటీలో కానీ ఏ సెగ్మెంట్లో కూడా పనిచేయను అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో బీజేపీ అధిష్టానం తనను పిలిచి సంప్రదింపులు జరిపితే తను చూస్తాను, ఆలోచిస్తాను, పునరాలోచిస్తాను అనే అంశాన్ని బాబు మోహన్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక రకమైన వేదన, మనోవేదనని మాత్రం బాబు మోహన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా, తెలుగు, హైదరాబాద్.